పార్వతీపురం మన్యం జిల్లా అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా పూలమాలతో సెల్యూట్ చేశారు. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనుబాబు, జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్ సోమేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక శాఖలో అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో అగ్నిమాపక శాఖ ఆవిర్భావానికి ముంబై మహారాష్ట్రలో జరిగినటువంటి ముంబై డాక్ యార్డ్లో జరిగినటువంటి ఒక అత్యంత పెను ప్రమాదం అనేది దీని యొక్క ఆవిర్భావంగా చెప్పొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పేరు ఒక వాహక నౌక అనేది ఏం జరిగింది అంటే, ముంబై షిప్ యార్డ్లో పార్క్ చేసి ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మిసైల్స్ని అలాగే ఇతరత్ర రసాయనాలని అన్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని మానవ తప్పిదం వలన ఏం జరిగింది అంటే, అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక విస్ఫోటనం సంభవించగా అందులో మహారాష్ట్రకి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే నేవల్ డాక్ యార్డ్లో పనిచేస్తున్న ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దానిని నిర్మూలించే ప్రయత్నంలో అందరూ కూడా చనిపోవటం జరిగింది. అటువంటి వీరుల యొక్క త్యాగాలను ప్రతి సంవత్సరం కూడా వేరు వేరు రాష్ట్రాల్లో ఉండే అగ్నిమాపక శాఖలలో కాలం చేస్తున్నటువంటి వాళ్ళు, విధి నిర్వహణలో ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క స్మృత్యర్థం ఏంటంటే, మనం అగ్నిమాపక వారోత్సవాలు అనేవి చేయటం జరుగుతుంది. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజల్లోకి ప్రతి ఒక్క వ్యాపార అలాగే వ్యాపారేతర సంస్థలు మరియు పాఠశాలలు, కాలేజీలు మొదలైనటువంటి వాటిల్లో, ఆసుపత్రులు మీద ఇటువంటి పరిసరాలన్నింటిలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలు ఏ రకంగా చేపట్టాలి చేపట్టేటటువంటిది తెలియచేయటం అనేది అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం, సాలూరు, పాలకొండ, గుమలక్ష్మీపురం అగ్నిమాపక కేంద్రాల్లో ఈ వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలను ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రణాళిక, ఆ ప్రణాళిక పరంగా వాళ్ళు అందులో నిర్దేశించబడినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తారు. ఒక శాఖలో అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో అగ్నిమాపక శాఖ ఆవిర్భావానికి ముంబై మహారాష్ట్రలో జరిగినటువంటి ముంబై డాక్ యార్డ్లో జరిగినటువంటి ఒక అత్యంత పెను ప్రమాదం అనేది దీని యొక్క ఆవిర్భావంగా చెప్పొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పేరు ఒక వాహక నౌక అనేది ఏం జరిగింది అంటే, ముంబై షిప్ యార్డ్లో పార్క్ చేసి ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మిసైల్స్ని అలాగే ఇతరత్ర రసాయనాలని అన్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని మానవ తప్పిదం వలన ఏం జరిగింది అంటే, అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక విస్ఫోటనం సంభవించగా అందులో మహారాష్ట్రకి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే నేవల్ డాక్ యార్డ్లో పనిచేస్తున్న ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దానిని నిర్మూలించే ప్రయత్నంలో అందరూ కూడా చనిపోవటం జరిగింది. అటువంటి వీరుల యొక్క త్యాగాలను ప్రతి సంవత్సరం కూడా వేరు వేరు రాష్ట్రాల్లో ఉండే అగ్నిమాపక శాఖలలో కాలం చేస్తున్నటువంటి వాళ్ళు, విధి నిర్వహణలో ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ యొక్క స్మృత్యర్థం ఏంటంటే, మనం అగ్నిమాపక వారోత్సవాలు అనేవి చేయటం జరుగుతుంది. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజల్లోకి ప్రతి ఒక్క వ్యాపార అలాగే వ్యాపారేతర సంస్థలు మరియు పాఠశాలలు, కాలేజీలు మొదలైనటువంటి వాటిల్లో, ఆసుపత్రులు మీద ఇటువంటి పరిసరాలన్నింటిలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలు ఏ రకంగా చేపట్టాలి చేపట్టేటటువంటిది తెలియచేయటం అనేది అగ్నిమాపక వారోత్సవాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం, సాలూరు, పాలకొండ, గుమలక్ష్మీపురం అగ్నిమాపక కేంద్రాల్లో ఈ వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలను ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రణాళిక, ఆ ప్రణాళిక పరంగా వాళ్ళు అందులో నిర్దేశించబడినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తారు.